ప్రకాశం జిల్లా కంబం మండలం టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ వీరాభిమాని హుస్సేన్ పీరాను తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శి లక్ష్మి గణేష్ మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. అనంతరం హుస్సేన్ పీరాతో ఆమె కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా హుస్సేన్ పీరా తయారు చేస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తు ప్రతిమలను లక్ష్మీ గణేష్ పరిశీలించారు. తనకు వచ్చే ఫిన్సన్ డబ్బులు పోగు చేసుకుని పార్టీ ప్రతిమలను తయారు చేసి పార్టీ శ్రేణులకు ఉచితంగా పంచిపెట్టడం గొప్ప విషయమని, ఆర్థికంగా వెనుకపడినా కానీ హుస్సేన్ పీరా భయపడలేదని, ఇలాంటి నాయకుని కుటుంబానికి పార్టీ ఎల్లవెల్లా అండగా నిలుస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ తన సేవలను మరువదని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పీరా కుటుంబాన్ని ఆదుకోవాలని లక్ష్మీ గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి దాదా తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలోనే ఉన్నాను. 1983 నుంచి పార్టీలోనే ఉన్నాను. నేను ప్రకాశం జిల్లా కంబం వాసిని, అర్బన్ కాలనీలో ఉంటాను. గతంలో ఎన్నో చేశాము, కానీ ఏది చేసినా ఇప్పటికైనా ఇప్పుడు కార్యకర్తలు ఒక మహావృక్షానికి పట్టుకొమ్మలు ఎంత అవసరమో పార్టీకి కార్యకర్తలు అంతే అవసరం. కానీ ఆ మహావృక్షానికి లేత కొమ్మలు లేత ఆకులే కళ అందం చెట్టుకి. అట్లనే పార్టీ కూడా మాయటాటి సీనియర్ నాయకులు కింది కొమ్మలం ముదురు ఆకులం, మేము నీడని ఇస్తామే కానీ అందాన్ని ఇవ్వలేము, కళ్ళని ఇవ్వలేము. కళ్ళని ఇచ్చేది అందాన్ని ఇచ్చేది ఒక లేత కొమ్మ లేత ఆకులే, అంటే లేత కార్యకర్త చిన్న జూనియర్ కార్యకర్తలే, యువత యువ కార్యకర్తలే పట్టుకొమ్మలుగా పనిచేస్తుంటాలి. బాబు గారిని గెలిపించాలి అనేది నేను ఆశ. తర్వాత 100 పాలు ఖచ్చితంగా గెలుస్తుంది అనేదే నాకు నిండా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఒక కోరుకోవటమే కాదు, ఖచ్చితంగా గెలుస్తుంది, సందేహమే లేదు. ఇక్కడ తిరిగిన నేను చూసే కాడ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఏమేమి మాట్లాడాలో, ఏం బూతులు తిట్టాలో తిడుతున్నారు, వింటున్నాను నేను. కానీ ఈసారి మటుకు 100 పాళ్ళు టీడీపీ గెలవడం ఖాయం, చంద్రన్న రావడం ఖాయం. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మన టీడీపీ పెద్ద అయిన కలవడానికి, ముసలాయిన కలవడానికి వచ్చాను గుంటూరు నుండి. ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళతోటి నాకు కొంచెం అనుబంధం ఏర్పడింది. బాబాయ్ గారే నా కోసం రావాలి అని అనుకుంటుంటే నేను అంత దూరం ఆయన ప్రయాణం చేయలేరని చెప్పేసి నేనే వస్తానని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. కలుద్దామని వచ్చాను. నిజంగా వీళ్ళ అభిమానానికి నేను తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని ఉండాలనుకోవడం కాదు, ఉంటాను. ఎందుకంటే ఇలాంటి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు, ఒక ఆత్మీయులుగా నా పెద్ద ఆయన నా బాబాయ్ అని నేను బాబాయ్ గారు అని పిలుస్తాను నేను. నా వాళ్ళు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యురాలాగే నన్ను ట్రీట్ చేశారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక కుటుంబాన్ని నేను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే వీళ్ళింట్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఏదైనా మనకు చేతయిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఏదైనా కాస్త ఈ కుటుంబాన్ని కాస్త ఆదుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా మా టీం అందరికి కూడా నేను చెప్తాను ఈ విషయాన్ని తీసుకెళ్ళి. మాకు చేతయినంతలో మేము ఉన్నంత వరకు బాబాయిని జాగ్రత్తగా కాపాడుకుంటామన్నమాట నేను చెప్తున్నాను. అదేవిధంగా ఆయన అనుభవాలు పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు పెద్ద ఆయన. అప్పటి నుంచి మాతో ఆయన పంచుకున్నారు చాలా విషయాలు, అవన్నీ విని ఈరోజు కూడా నికార్సుగా దేనికి కూడా లొంగకుండా, ఎలాంటి ప్రలోభాలకు కూడా తలగ్గకుండా ఆయన పార్టీ కోసమే తన బిడ్డల్ని తను కూడా అలాగే ఉన్నారు. కుటుంబం కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారి కోసం పనిచేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అదే పార్టీలో అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. నిజంగా నాకు వీళ్ళ అంకిత భావం చూసి ఇలాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి దొరకడం చాలా అదృష్టం అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను అందరికీ నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను వీళ్ళకి చేతైనంతలో మనం చేయూత అందించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. లక్ష్మీ గణేష్, గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ కార్యదర్శిగా ఉన్నానండి.
నేను గుంటూరు నుండి వచ్చాను బాబాయ్ని కలవడం కోసం.